విజయనగరం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయ భవనాన్ని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఆహార భద్రత మరియు రక్షణ శిక్షణ కేంద్రాన్ని నేడు ప్రారంభించడం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు. అంతేకాకుండా నిరుద్యోగ యువత కూడా ఉద్యోగావకాశాలు ఇందులో లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్ఛార్జ్ బాలాజీ మరియు ఫుడ్ సేఫ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది రాష్ట్రం మన ఏదో మన విజయనగరం జిల్లాలోనో లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో జరిగే కార్యక్రమం కాదు, భారతదేశం అంతా జరిగే కార్యక్రమం ఇది. అయితే అందరికీ తెలియపోవచ్చు ఈ కార్యక్రమం గురించి, దీని పద్ధతుల గురించి. కొంతవరకు మన సుధాకర్ శ్రీను బాలాజీ మీ అందరికీ కూడా దీని గురించి నేను కింద ఇప్పుడే తెలుసుకున్నాను ఏంటి దీని సిస్టమ్ ఏంటని చెప్పాను. అంటే ఇది ఫుడ్ సేఫ్టీ అనేది మన అందరికీ తెలుసు, తెలిసినా కూడా చాలా తప్పు చేస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఆయిల్స్లో ఈవేళ ఆయిల్ మిక్స్ అయిపోతుంది. చాలా టీవీలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, కొన్ని కొవ్వు నుంచి తీసుకొచ్చి ఆయిల్ మిక్స్ చేసి అదే ఆయిల్ మనం తినే పరిస్థితి కానీ లేదు. మనం తింటున్న ఫుడ్ కెమికల్స్ ఎక్కువగా మిక్స్ అవ్వడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక పాటించు కానీ లేదు. ఏదైతే గర్భిణీ స్త్రీలు కానీ బాధితులు కానీ మన అంగన్వాడీ ద్వారా కూడా మనం మన సప్లిమెంటరీ ఫుడ్ న్యూట్రిషన్ మనం సప్లై చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ద్వారా దాన్ని ఎక్స్పైర్ అయిపోయినా కానీ లేదు దాన్ని సరైన సమయంలో సరిగా వినియోగించకపోవడం కానీ లేదు వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో పురుగు పట్టడం దాని నుంచి ఏదైనా పట్టడం వల్ల కూడా దాన్ని తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి కనుక ఈస్ట్ కూడా వెస్ట్ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమం చేసాం. దానిలో భాగంగా 2017లో మేము స్మార్ట్ విలేజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ లేవో అక్కడ మా టీమును పంపించి సర్వే చేయించి ఆ విలేజ్ డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా విశాఖపట్నం జిల్లాలోనే 100 నుంచి 150 గ్రామాలు ఇప్పటి వరకు మేము దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ విలేజ్లో వాటర్ ప్లాంట్లు కావచ్చు, అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, డస్ట్బిన్స్ కావచ్చు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, వివిధ రకాల అంశాలపై దృష్టి సారించి ప్రజలు అనారోగ్యం పాలవకుండా ఉన్న అంశాలన్నీ మా పరిధిలో తీసుకొని ఆ విలేజ్ని మేము స్మార్ట్ విలేజ్గా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈశ్రమ్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి, దాని వల్ల లాభాలు ఏంటి వివరిస్తూ ప్రతి ఒక్క ఉచితంగా ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి విలేజ్లో ఈశ్రమ్ కార్డు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరి దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి ఆన్లైన్లో డేటా నమోదు చేసుకొని అక్కడే వాళ్ళకి కార్డు కావాలంటే కార్డు, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరోనా నిబంధనల గురించి అనేక రకమైనటువంటి వైద్య సలహా మరియు శిబిరాలను ఏర్పాటు చేస్తూ సంస్థ ద్వారా ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక మేరకు 2025లోపు ఉన్నటువంటి ప్రతి ఆహార భద్రతలు ఆహారాన్ని సప్లై చేసే సంస్థలు అన్నీ కూడా ఒక జాగ్రత్త వహించాలని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యాక్ట్ ట్రైనింగ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, ఇది సెపరేట్ ట్రైనింగ్. మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్ జస్ట్ కన్స్యూమర్కి సేఫ్ ఫుడ్ అని చెప్పే మోటో కానీ ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ట్రైనింగ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, సేఫ్ ఫుడ్ ప్రజలకు ఎట్లా అందించాలి అన్న మోటోతోనే ప్రారంభించబడింది. థ్యాంక్ యూ సార్.